ये कांग्रेस के नामदार को पूछना चाहता हूं, ये किसानों के नाम पर गड़ियाली आंसू बहाना बंद कीजिए। अरे जब यूपीए की सरकार थी, मैडम सोनिया जी रिमोट कंट्रोल से सरकार चलाती थी, उस समय स्वामीनाथन कमीशन का रिपोर्ट आया था। 7 साल तक उस रिपोर्ट को डिब्बे में बंद कर करके आप बैठ गए थे। अगर उस समय किसानों को लागत का 1.5 गुना अगर आपने दिया होता, तो आज 10 साल के अंदर मेरा किसान समस्याओं से मुक्त हो जाता, देश में किसानों की तकलीफ दूर हो जाती। लेकिन आपने लागत का 1.5 गुना एमएसपी नहीं दिया, आपने गुना ही बेदरकारी की। ये भारतीय जनता पार्टी की सरकार है जिसने किसानों को लागत का 1.5 गुना देने वाला एमएसपी लागू कर दिया। मित्रा, నేను కాంగ్రెస్ లో ఉన్నటువంటి పేరు గొప్ప నాయకులను, ఊరుదిబ్బ నాయకులను ప్రశ్నించదలుచుకున్నాను. రైతులకు పట్ల ఈ మొసలి నీళ్లు కార్చడం మానేయండి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం సోనియా రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సమయంలో స్వామినాథన్ కమిటీ యొక్క రిపోర్టు వచ్చింది. 7 ఏళ్ల పాటు దాన్ని డబ్బాలో పెట్టి ఎందుకు మురగబెట్టారు? అప్పుడే గనక పెట్టుబడికి 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఇచ్చి ఉన్నట్లయితే రైతు కష్టాలు తీరి ఉండేవి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెట్టుబడి మీద 1.5 రెట్లు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతుల కష్టాలు తొలగిపోతాయి. భాయ్యో బహనో, ఈ కాంగ్రెస్ పార్టీ జిస్నే తెలంగాణకే నౌజవానో పర్ గోలియా చలాయి, ఐసీ కాంగ్రెస్ పార్టీ పే ఆప్ భరోసా కర్ సక్తే హై. మిత్రులారా, ఈ తెలంగాణ నవ యువకులపైన తుపాకీ గోళీలు కురిపించిన, వర్షం కురిపించినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు నమ్ముతారా? ఐసీ కాంగ్రెస్ పార్టీ కో తెలంగాణ మే గుజనే దోగే? ఇటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మననిద్దామా, బతకనిద్దామా? ఈ నామదార్ యహా భాషణ కర్తే హై, మే తో హైరాన్ హూ. इस सदी का इतना बड़ा जोक मैं तो कल्पना ही नहीं कर सकता हूं। मंच पर मां और बेटे बगल बगल में बैठे हैं और मां की भाषण करने की हिम्मत देखिए। मां कह रही है कि चंद्रशेखर राव तो परिवारवादी है, एक ही परिवार सारा चलाता है, ये परिवारवादियों को निकालिए। बगल में खुद का बेटा बैठा है, कांग्रेस पे कब्जा करके बैठा है। 4 पीढ़ी जिस कांग्रेस ने परिवारवाद चलाया, वो यहां आकर के परिवारवाद के खिलाफ बोलने की हिम्मत करते हैं। ये कितना झूठ बोल सकते हैं, इसका ये जीता जागता नमूना है। मित्रलारा, అతి పెద్ద జోక్ ఏమిటంటే తండ్రి కొడుకు ఈ రాష్ట్రంలో వచ్చి ఒకే సభలో కూర్చుని, పక్క పక్కన కూర్చుని వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. ఆ ప్రసంగాల్లో ఏమంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వము, చంద్రశేఖరరావు ప్రభుత్వము కుటుంబ పరిపాలన చేస్తోంది కాబట్టి కుటుంబ పరిపాలన వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వారి పక్కన ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు, తండ్రి కొడుకు తల్లి కొడుకు ఉన్నారు. గత 4 తరాలుగా ఈ దేశం పైన కబ్జా జమాయించుకుని కూర్చున్నారు, కాంగ్రెస్ పార్టీ పైన కబ్జా జమాయించు కూర్చున్నారు. దీనికన్నా పెద్ద అబద్ధం ఏదన్నా ఉందా? ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేదన్నా ఉందా? భార్య బహనో, దేశ్ కే ఆజాదీ కే 75 సాల్ హో రహే, హమారా ఏక్ సప్నా హై కిసానో కి ఆయ్ డబల్ కర్నా, దూసరా సప్నా హై हिंदुस्तान में एक भी परिवार ऐसा न हो जिसके पास रहने के लिए अपना घर न हो, हर एक को अपना खुद का घर मिले, और वो भी सरकार बनाएगी, सरकार पैसे देगी। और हमने निर्णय किया है वो घर भी पुरुष के नाम पर नहीं होगा, उस घर में जो मुख्य महिला है उसके नाम पर घर दिया जाएगा। सोदर सोदरी मंडारा,
స్వతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నటువంటి కల మాకున్నది. దానితో పాటు భారతదేశంలోని ఒక్క కుటుంబం కూడా సొంతింట్లు లేనటువంటి పరిస్థితి లేకుండా చూడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి పేదవారికి, ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండేటటువంటి వ్యవస్థను మేము చేస్తున్నాము, ఏర్పాటు మేము చేస్తున్నాము. దీనికి ప్రభుత్వమే డబ్బిస్తుంది. దీని పైగా ఈ ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి మగవారి పేరు మీద కాకుండా ఇంట్లో ఉండే మహిళల పేరిట ఆ ఇల్లు రిజిస్టర్ చేయబడతాయి. यहां के मुख्यमंत्री जी ने बड़ी बड़ी बातें करने में तो बड़े मशहूर है जी, दो बेडरूम वाले 2 लाख घर देंगे ऐसा वादा किया था. मित्र सोदर सोदरी मंडलारा, ई राष्ट्र मुख्यमंत्री పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి ఆయనకి బాగా అలవాటు. ఆయన ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి 2 బెడ్రూమ్ల ఇల్లు, 2 లక్షల 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తానని చెప్పారు. అవునా కాదా?